చాలా మంచిది మనతో తాడిపతి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే ప్రైమ్ నేమ్ ప్రేక్షకులకి వీక్షకులకి ఇక్కడ చంద్రశేఖర్ గారు ప్రధానంగా చూస్తే అవనిగడ్డ సభ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అదేవిధంగా అవనగడ్డ సభలో చాలా స్పష్టంగా జనసేన అధినేత మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక హెచ్చరిక జారీ చేశారు రేపొద్దున మీరందరూ కూడా నా దగ్గరకు వచ్చి తప్పైంది అని క్షమించమని వేడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ పరిస్థితి మీకు వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి మాట మాట్లాడే ముందు ఏదైనా పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఇంకా ఈ ప్రభుత్వం ఉండేది ఆరు నెలలు ఆ తర్వాత మిమ్మల్ని కాపాడేది కూడా నేనే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అంటూ నిన్న సభలో ఆయన ప్రసంగించారు బ్రహ్మనాయుడు గారు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఒక సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడుకి అనుకూలమైనటువంటి రాజకీయం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి వారికి ఉన్నటువంటి ప్యాకేజీల్లో భాగమో లేదా వారికి ఉన్నటువంటి మిత్ర బంధంలో భాగమో ఏదో ఒక రకమైనటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి ఆ రాజకీయ పార్టీని రౌడీల పార్టీగా మార్చేసేటటువంటి ఆ యొక్క విధానాన్ని మనం గమనించినట్టయితే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు అపహసించుకునేటటువంటి పరిస్థితి చిత్కరించుకునేటటువంటి పరిస్థితి ఎవరైనా రాజకీయంలో వచ్చినటువంటి వ్యక్తి మీకు రాబో ఎలక్షన్స్లో మాకు అవకాశం ఇవ్వండి మీకు మంచి చేస్తాం మేలు చేస్తాం అభివృద్ధిస్తాం గత ప్రభుత్వాల కంటే బ్రహ్మాండంగా చేస్తాం మా జెండా ఇది అజెండా ఇది అని చెప్పుకుంటారు తాట తీస్తాం తోలు తీస్తాం తోలి తోలి తరిమి జాగ్రత్తగా ఉండండి ఏంటండి ఇవి అది అది మాట్లాడుతున్నారో వారినే కదా ప్రజల్ని కాదు కదా అంది ఆ ఏపీ ప్రజలు అందరూ తాట తీస్తాం లేకపోతే ఏపీ ప్రజలు నాకు ఓట్లు అయిపోతే తోలు తీస్తామని అంటే మీరు ఆ విధంగా మాట్లాడిన దానికి అర్థం ఉండదు ఎవరైతే ఆయన్ని వ్యక్తిగతంగా దూషిస్తా ఉన్నారో వారిని మాత్రమే కదా చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి దూషించి టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి లేదండి మాట్లాడుతున్నటువంటి భాష బూతులు పేటెంట్గా తీసుకొని మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు యువకుడిగా ఉన్నటువంటి సోదరుడు మాట్లాడినటువంటి భాషను కూడా చూశారు మీరు ఇప్పుడే ఇక్కడే ఈ వేదికగానే చూశారు తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల్లో ఏం చేసిందో చెప్పుకోలేరు తెలుగుదేశం పార్టీ నాయకుడు జైల్లో ఎందుకున్నాడో చెప్పుకోలేడు సభలో సమయం వస్తే సభ నుంచి పారిపోతారు ఇప్పుడు నాయకుడు లేడు కాబట్టి పవన్ కళ్యాణ్ భజన చేసుకుంటూ తిరుగుతున్నారు తెలుగుదేశం వారు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి పది సంవత్సరాల నుంచి సాధించింది ఏమీ లేదు కనీసం గ్రౌండ్ లెవెల్లో ఒక వార్డు మెంబర్గా కూడా వాళ్ళ వ్యక్తుల్ని గెలిపించుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ మండల అధ్యక్షులు లేనటువంటి పార్టీ నిర్మాణం లేనటువంటి పార్టీ వారికి ఉన్నటువంటి జెండాకి అజెండా ఏంటో చెప్పుకోలేనటువంటి పార్టీ ఇవాళ అవనగడ్డ వేదికగా వారు చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అన్నారు ఆ సంచలనాలు ఏంటో మీరే చెప్పాలి వారు చేసినటువంటి వ్యాఖ్యలు విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిత్యం చేసేటటువంటి తప్పుడు ప్రచారం తప్ప ఇంకొకటి లేనే లేదు మెగాడిఎస్సి ఏ విధంగా ఇస్తారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో వారి ప్రభుత్వాన్ని లక్షల కోట్లు దోచుకున్నటువంటి లోకేష్ గారని మాట్లాడినటువంటి చరిత్రని ప్రజలు ఎందుకు మర్చిపోతారు ఒక్కొక్క నియోజకవర్గంలో పదివేల కోట్ల పైసీలకు తెలుగుదేశం నాయకులు దోచుకున్నారని ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి ఆ దోచుకున్నటువంటి డబ్బులో భాగస్వామి ఉందేమో అవినీతి మూటల్లో వాటాలు ఉన్నాయేమో అందుకోసమే ఇప్పుడు మళ్ళీ వారి చేరి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఆ రోజు కమల్నాథ్ కమల్నాథన్ గారి కమిటీ తెలుగుదేశం పార్టీ హయామంలో లక్ష యాభై వేల ఉద్యోగాలతో పాటు ఎనభై వేల ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి రెండు లక్షల మధ్య ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది అని చెప్తే కేవలం ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ వారు ఐదు సంవత్సరాల ప్రభుత్వాన్ని ముగించుకొని వెళ్ళిపోతే ఇవాళ కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చాం మళ్ళీ మెగా డిఎస్సి గురించి మాట్లాడతారు వీళ్ళు లంచాలు బోంచేసి కంచాలు మోగించమని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సురక్ష అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రజలు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారికి ఆ యొక్క మెడిసిన్తో పాటు టెస్టులను చేపిచ్చేసి ప్రజల వద్దకే వైద్యాన్ని తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని హర్షించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకేం చేస్తారు సార్ నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు విషం చెమ్మడం అనేది సర్వసాధారణంగా మీరు ఎప్పుడు చేసేటటువంటి అంశమే మరి పోలీసు సామాన్య పోలీస్ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని నేను పోలీస్ వారి అబ్బాయిగా వచ్చినటువంటి వ్యక్తి పోలీసు వారి బాధలు మరి ఒక వెనకబడినటువంటి సామాజిక వర్గానికి చెందిన యాదవ కమ్యూనిటీకి సంబంధించిన సిఐ గారి మీద వెళ్ళి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదా మరి పొంగనూరులో పోలీసులకి కళ్ళు పోయినాయి స్పందించాడా పోలీసుల మీద తెలుగుదేశం నాయకులు దుర్మార్గ కాండను సృష్టించారు స్పందించాడా తెలుగుదేశం పార్టీ నాయకులు సభ పెట్టుకొని ఏమి తినటానికి ఒక తోటి పదంతో నాయుడు ఎందుకు వచ్చారు మీరు అని పోలీసులను మాట్లాడినప్పుడు స్పందించాడా ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పేటటువంటి నీతులకి చేసేటటువంటి చాష్టాలకి సంబంధం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం కులం గురించి మాట్లాడిన అంటున్నాడు కుల ప్రస్తావన లేనటువంటి రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా ఇవాళ వారు అధికార ప్రతినిధుల్ని తీసుకుందాం వారికి ఉన్నటువంటి నాయకుల్ని తీసుకుందాం వారి యొక్క లైన్ ఏంటండి అధికారం దక్కని కులాలకే అధికారం అందించటమే మా ధ్యేయం అన్నాడు అధికారం దక్కని కులం ఏదండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కులమా వారి కులానికి సంబంధించి అధికారం కోసం పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యల్లో నీతి ఎక్కడుంది సిద్ధాంతం ఎక్కడుంది వారు చేసే వ్యాఖ్యలకి వారు చేసేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలు చిన్న చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన సరౌండింగ్ గా టాప్ ఫైవ్ లీడర్స్ ఎవరన్నా వారి సామాజిక వర్గం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం కాకుండా వేరే సామాజిక వర్గం ఎవరు ఉంటే చెప్పండి అదేవిధంగా జనసేన అధినేత చుట్టుపక్కల టీడీపీ అధినేత చుట్టుపక్కల ఉన్నటువంటి టాప్ ఫైవ్లో వారి సామాజిక వర్గం కాకుండా మిగతా సామాజిక వర్గాల నాయకులు పెద్ద నాయకులుగా పార్టీలు చలామణి అవ్వట్లేదా అంటే ఇక్కడ కనిపించట్లేదా వ్యత్యాసం అనేది చూపిస్తా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించింది ఏ సామాజిక వర్గం వ్యక్తి ద్వారా ప్రకటించాడండి పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏ సామాజిక వర్గం వారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చెప్తాను ప్రశ్నించి చెప్పండి వెనుకబడిన వర్గాలకు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారా వారే చెప్తున్నారు పవర్ ఇచ్చారా ఉన్నప్పుడు పదవులు కానివ్వండి సార్ వినండి మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న ప్రజలకు కూడా తెలుసు మళ్ళీ చెప్తాను ఇవాళ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి పదవులు రాజ్యసభలో ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు గౌరవ చైర్మన్లుగా ఉన్నటువంటి వ్యక్తులు మా పార్టీలో ఉన్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వెనకబడినటువంటి తరగతుల వారు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారు షెడ్యూల్ తెగలకు చెందినటువంటి వారు ఉన్నారు మరి వారి ప్రతి వారి యొక్క అధికార ప్రతినిధి ఇప్పుడు నేనున్నానండి నేను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నా అధికార ప్రతినిధిగా ఎవరైతే ఎంచుకున్నాడో పవన్ కళ్యాణ్ గారు వారిని చూడండి దాంతోపాటుగా ఒక విచక్షణ లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి సోదరుడు ఎన్టీ రామారావు గారి యొక్క లెగసీ ఏమో కావాలి చివరి అంకంలో ఎన్టీ రామారావు గారు లేవలేనటువంటి పరిస్థితిలో గుండె సమస్యతోటి పెరాలసిస్ సమయ సమస్యతోటి లేవలేనటువంటి పరిస్థితిలో ట్యాబ్లెట్స్ తీసుకోలేనటువంటి పరిస్థితిలో డజన్ మంది పిల్లలుండి ఒక పార్టీని లాగేసుకున్నటువంటి వ్యక్తులుండి వారి వలనే పదవులు పొందినటువంటి వ్యక్తులుండి ఒక్క ఒక్కరంటే ఒక్కరు ఆయన పక్కన లేకపోతే ఆయనకి సేవ చేసి ఆయన వైపు నిలబడి ఆయన పక్కనుండి ఆయనతో పాటుగా రెండు వందల ఇరవై నాలుగు సీట్లు గెలవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి లక్ష్మీ పార్వతి గారిని ఆ భాషతో మాట్లాడతారా ఇవాళ ఒక మంత్రిగా మాట్లాడినటువంటి మా పనిచేసినటువంటి తెలుగుదేశం నాయకుడు రోజా గారి మీద విచక్షణ లేనటువంటి మాటలు మాట్లాడితే మరి చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి రీసెంట్గా మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఏం బాధతో మాట్లాడారు మీరు మాట్లాడితే బాధ మీరు మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్తే మీకు ఆక్రోషం ఇవాళ చంద్రబాబు నాయుడు అవినీతి భాగవతం ప్రపంచమంతా చూస్తుంది ఒక భారతదేశానికి న్యాయ వ్యవస్థ తరఫు నుంచి ఇంటర్నేషనల్ న్యాయస్థానాల్లో ఎవరైతే వాదిస్తారో హరీష్ సాల్వే గారు లండన్ నుంచి వాదించినా కూడా ఈ ప్రబుద్ధుడికి బెయిల్ రాకపోతే ఆ క్వాష్ చేయమంటే దానికి న్యాయస్థానాలు ఒప్పుకోవట్లేదంటే ఎంత దుర్మార్గాన్ని చేశారు వీళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు దోచుకున్నటువంటి దోపిడీ ఏ రకంగా ఉంది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నెట్టివేశారు సంపాదించుకున్నది కూడా బయటకు వస్తుందండి చంద్రశేఖర్ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంపాదించుకుని ఉంటే నాలుగున్నర లక్షల కోట్లు ప్రజలకు ఎలా అందించాలి సార్ ఈ నాలుగున్నర లక్షల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయామంలో ఎందుకు అందించలేదు సార్ అరవై తొమ్మిది వేల రూపాయలు అరవై తొమ్మిది లక్షల అండి అరవై తొమ్మిది కేవలం విద్యా వ్యవస్థ మీద మేము ఖర్చు పెట్టాం కదా గతంలో ఎందుకు సెకండ్ విద్యా వ్యవస్థ మీద పెట్టామంటున్నారు కదా రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి బీసీ హాస్టల్స్ ఉన్నాయి మైనారిటీ హాస్టల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మీ ప్రైమ్ నైన్ సాక్షిగా వెళ్దాం మీ ఇష్టం నేమ్ మీ మీ ఇష్టం వచ్చిన ఒక హాస్టల్కి వెళ్దాం గబ్బిలాల గబ్బు కొడతా ఉన్నాయి మీరు విద్యా వ్యవస్థకి మేము డబ్బులు పెట్టామని చెప్పి స్టోరీ చెప్తే నమ్మాలి పిచ్చి మళ్ళీ వస్తాను